వడగల్లా పక్కన పెట్టకపోండి. దూరం అయితే దూరం అయితే వేస్తున్నది ఇది బరాబర్ పోనీ పోనీ వాళ్ళు పెద్ద సార్లు ఎప్పుడు ఆపితే మనం అప్పుడు అరే ఏంటో
గిఫ్ట్ చేసి నెలంబల్ తీసుకపోతే మీకు యూటాక్ వేకెన్సీల గిఫ్ట్ కాస్ట్ తగ్గేది కదా, ఫీల్ వచ్చేది కదా. ఇది గ్రావిటీతో ఉన్న విషయం. డెఫినెట్లీ లాంగ్ టర్మ్ గా తెలంగాణ ప్రజలకు ఇక్కడ బ్యారేజ్ కట్టడమే మీ మేలు కాబట్టి కట్టాలని చెప్పి తెలంగాణ ప్రజలు కాళేశ్వరం ఏదైతే ప్రాజెక్ట్ తెలివి తక్కువ మాట. మేమేమంటున్నాం, అక్కడనేమో మీరు నీళ్లు లిఫ్ట్ చేయాలంటున్నారు, ఇక్కడ మేమేమంటున్నాం గ్రావిటీ ద్వారా స్వతహాగా నీరు పైనుంచి కిందికి పారే ప్రాజెక్ట్ ఇది. ఎవరన్నా కొంత మైండ్ ఉపయోగిస్తే మేమేమి అక్కడ లిఫ్ట్ అసలే చేయవద్దు అంటలేము. ఇప్పుడు ఇక్కడ గ్రావిటీ ద్వారా ఉపయోగించవచ్చు. మీరే చెప్పిన తుమ్మడి దగ్గర కూడా మీరు బ్యారేజ్ నిర్మిస్తారని వాళ్ళే చెప్పారు. మీరు చెప్పిన ప్రకారం ఇక్కడ బ్యారేజ్ నిర్మించాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇది ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇప్పటికి కూడా ప్రాజెక్ట్ అక్కడ కొనసాగుతుంది. సరే, నేను ఇప్పుడు మేము ప్రతిపక్షంగా ప్రజల మేలు కోరి మా బాధ్యత మేము నిర్వహించాలి. ఇక్కడ మీరందరూ కూడా చూడాలి, తెలంగాణ ప్రజలకు కూడా తెలియాలి. ఇక్కడ నీటి లభ్యతపై ప్రభుత్వం సరే నిజం చెప్తుందో అబద్ధం చెప్తుందో మీరే నీళ్ళు చూసి డిసైడ్ చేసుకోవాలని చెప్పారు. ఒరిజినల్ డిజైన్ ప్రకారం ప్రాణాయిత చేవల్ల పాయింట్ ఇక్కడ బ్యారేజ్ కట్టాలి, కడితే తెలంగాణ ప్రజలకి రైతులకి మేలు జరుగుతుందని చెప్పి మా అభిప్రాయం మరో మారు చెప్పడానికి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. అంటే ఏంటి మరి వైపు ఇక్కడ నీటి లభ్యత అంటే దాదాపు 60 రోజులు కూడా ఇక్కడ నీటి లభ్యత ఉండదు అండి. ఇప్పుడు మరి మేము కూడా అంటే గతంలో గత కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఇక్కడ నీటి లభ్యత గురించి చాలా స్టడీ జరిగింది. ఆ తర్వాత కూడా ఈ మధ్య కాలం కూడా మేము స్టడీ చేసినాం. మేము ఏమనుకున్నామంటే మేము ఇక్కడికి వచ్చి చెప్తే మీకు కూడా కన్విన్సింగ్ ఉంటుంది, మీరు విజువల్స్ చూపిస్తే బాగుంటుందని. మేము ఒకటే విషయం, తుమ్మిడి అట్టి బ్యారేజ్ కూడా కట్టండి, ఇక్కడ గ్రావిటీ నుంచి కూడా నీళ్లు ఉపయోగించుకోండి అని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. అంటే కాళేశ్వరం నుంచి సరిపోతుంది కదా అనేది ఒక వాదన. కాళేశ్వరం నుంచి ఉపయోగించే నీళ్లు లిఫ్ట్ చేయాల్సి వస్తుంది, 2-3 సార్లు లిఫ్ట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ పైనుంచి కిందికి గ్రావిటీ ద్వారా న్యాచురల్గా ఫ్లో అయ్యే వాటర్ ఉంది కాబట్టి ఇది లాంగ్ టర్మ్గా ఈ నీళ్లు ఉపయోగించుకుంటూ అది కూడా చేసుకోవచ్చు. ఇది బ్యారేజ్ కట్టడం తెలంగాణ రాష్ట్రానికి మేలు అని చెప్పి మా అభిప్రాయం. ఓకే, మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మీరంటారు ఇక్కడ కంటే అక్కడ నీళ్ళు ఎక్కువ వస్తున్నాయి రైట్, ఇక్కడ గట్టి ఇక్కడ గ్రావిటీ ఫ్లో కాబట్టి ఇక్కడ నీళ్లు ఉపయోగించుకోండి, అదనంగా అక్కడ నీళ్లు ఉపయోగించుకోండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాదన. ఎందుకు అప్పటి నుంచి మీరు 2014 నుంచి ఇప్పటి వరకు కూడా ఒకటేసారి డిమాండ్ చేసినారు, దాని తర్వాత కొత్తగా ఈసారి ఇప్పుడు తెర మీద తీసుకురావడానికి గల కారణం చూడు అట్లా కదలండి. ఇప్పుడు మేము ఒకటే ఉంటున్నాం అంటే అప్పుడు కూడా ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఒకటే ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎవరు అధికారంలో ఉన్నా సాగునీరు త్రాగునీరు తీసుకోవడానికి ఏ కృషి చేసినా ఏ ప్రాజెక్టులైనా మేము దాన్ని సపోర్ట్ చేస్తున్నాం. ఓకే, వి వెల్కమ్. బట్ ఇక్కడ సైమల్టేనియస్గా ఇప్పుడు ప్రాజెక్టు కట్టడం తెలంగాణ ప్రజలకి మేలు, తుమ్మడి అట్టి బ్యారేజ్ కూడా కట్టాలి అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. గ్రూప్ రాజకీయాలు ఉన్నదానికంటే ఎక్కువ చేసేది మీడియా. ఓకే, సో అట్లేం లేదు, అందరం కలిసిమెలిసే ఉన్నాం. మేము ఒక ఫ్యామిలీ పార్టీ, ఒక రీజనల్ పార్టీ కాదు కదా, మేము జాతీయ పార్టీ. మరి వివిధ అభిప్రాయాలు ఉంటే అందరినీ అభిప్రాయాలు కలిసి ముందుకు తీసుకుపోతాం. వి హావ్ నో డిఫరెన్సెస్, వి ఆర్ టుగెదర్. ఇప్పుడు యొక్క ఈ తుమ్మిడి హెట్టుతో పాటుగా మిగతా ప్రాజెక్టుల మీద కూడా మీరు అన్నారు అవినీతి ఎక్కువ జరుగుతుంది టీఆర్ఎస్ పాలన అని చెప్పేసి, అవినీతి మీద పోరాటం చేసుకుంటూ ఇట్లా ప్రాజెక్టుల సందర్శన కూడా పోతారు, ఎట్లా మీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా? తప్పనిసరిగా ఏ విషయంలో అయినా ప్రజాహితం, ఏది ప్రజాహితం ఉంటే అది కాంగ్రెస్ పార్టీ టేకప్ చేస్తుంది. ఇది తుమ్మడేటిలో బ్యారేజ్ కట్టడం ప్రజాహితం అని చెప్పి మేము భావిస్తున్నాం, డిమాండ్ చేస్తాం. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ కానీ మిగతా పార్టీల నాయకులు అంటున్నారు ఉనికి కోసమే కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి యాత్రలు చేస్తుందని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. వాళ్ళు ఏదో పిచ్చి వాదన. మేము ఒకటే అంటున్నాం, తుమ్మిడి అట్ట దగ్గర బ్యారేజ్ ఎందుకు కట్టద్దు జవాబు చెప్పాలి ఎవరన్నా? ఎందుకు కట్టదు ఎవరైనా జవాబు చెప్పని చెప్పండి. ఓకే, వీఆర్ రెడీ టు లిసన్. ఓకే, అక్కడ ఉన్నారు.
బ్యాక్ వస్తే నాకు ఇక్కడ కెమెరా ఉంది. హనుమంతరావు గారు, సీనియర్ నాయక్ కుసుమ్ కుమార్ గారు, పునం కుమార్ గారు మరియు వెంకట్ రెడ్డి గారు, మళ్ళీ కుక్కరాల సురేఖ గారు, మా జిల్లా అధ్యక్షుడు శ్రీ విశ్వప్రసాద్ గారు, అందరికి మా రితేష్ రాఘోడ్ గారికి అందరికి పేరు పేరు ధన్యవాదాలు చెప్తున్నాం. ఇవాళ ఒకటే మా సందేశం ఒకటే, ప్రాజెక్టు తరలించడం తోటి ఎట్లా తెలంగాణ రాష్ట్రానికి ఖజానాకే ఇవాళ దెబ్బతగిలిన టైం, ఇవాళ రాష్ట్రం అప్రభు గారిని కోరుతున్నాం. దయచేసి స్థానిక పాత్రికేయులకు ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి చేసిన పాత్రికేయులకు కాంగ్రెస్ పార్టీ నుంచి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ విషయంలో ప్రతిపక్షంగా మాకెంత బాధ్యత ఉందో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి ప్రభుత్వం సరి అయిన నిర్ణయం తీసుకోవడానికి మీకు అంతే బాధ్యత ఉందని చెప్పి మీ యాజమాన్యం తెలియజేయవలసిందిగా కాంగ్రెస్ పార్టీగా మీకు చేతులెత్తి నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ఈరోజు వచ్చిన పెద్దలందరికీ ప్రత్యేకంగా నా ప్రియ మిత్రుడు మరి పాల్వాయి హరీష్ గారు పోయిన ఎలక్షన్స్ లో కూడా మంచి ఫైట్ ఇచ్చిండు, మరి మంచి నాయకత్వం సమర్థవంతంగా నాయకత్వం చేస్తున్నారు. వారికి రాజకీయాల్లో బంగారు భవిష్యత్తు కోరుకుంటున్నా. పెద్దలు గౌరవనీయులు సిఎల్పి లీడర్ బట్టి విక్రమార్క గారు, ఈ కార్యక్రమం రూపొందించిన ఈ ప్రపోజల్ ముందు పెట్టిన పెద్దలు శాసన మండలి సభ్యులు జీవన్ రెడ్డి గారు, మాజీ ఎంపీ ప్రియ మిత్రుడు రమేష్ రాథోడ్ గారు, మాజీ కేంద్ర మంత్రి ప్రియ మిత్రుడు బలరాం నాయక్ గారు, పెద్దలు గౌరవనీయులు మాజీ పిసిసి అధ్యక్షులు మాజీ రాజ్యసభ సభ్యులు హనుమంతరావు గారు, కౌన్సిల్లో మరి ఈ అంశంపై అనేక అంశాలపై కేసీఆర్ ని గడగడలాయించిన ప్రతిపక్ష నాయకులు షబీరలి గారు అనకు పోతున్న, మరి ఇరిగేషన్ మినిస్టర్ గా సుదీర్ఘ అనుభవం ఉండి ఈ ప్రాజెక్టు డిజైన్ విషయంలో కూడా చాలా కీలక పాత్ర పోషించిన పెద్దలు పొన్నా లక్ష్మయ్య గారు అనకు జరిగిపోతారా లక్ష్మయ్య గారు, పెద్దలు గౌరవనీయులు మరి సీనియర్ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు ఏఐ సెక్రటరీ చిన్నారెడ్డి గారు, ప్రియ మిత్రులు పిసిసి జనరల్ సెక్రటరీ బొల్లు కిషన్ గారు, ప్రియ మిత్రులు పార్లమెంట్ సభ్యులు రేవంత్ రెడ్డి గారు, ప్రియ మిత్రులు డిసిసి అధ్యక్షులు భార్గవ దేశపాండే గారు, ప్రియ మిత్రులు మాజీ శాసనసభ్యులు ఏఐ సెక్రటరీ వంశీచంద్ర రెడ్డి గారు, మరి మాజీ మున్సిపల్ చైర్మన్ సూరిబాబు గారు, ప్రియ మిత్రులు సీనియర్ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు చంద్రబాబు గారు, సోదరి మణి మరి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు, ప్రియ మిత్రులు భువనగిరి పార్లమెంట్ సభ్యులు సీనియర్ నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ పార్లమెంట్ సభ్యులు ప్రియ మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రియ మిత్రులు కుసుమ్ కుమార్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు ప్రియ మిత్రులు కొండ విశ్వేశ్వరరెడ్డి గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు పిసిసి ఉపాధ్యక్షులు మను రవి గారు, మరి డిసిసి అధ్యక్షులు సురేఖ గారు, మరి సారీ ఇంకేమైనా పేర్లు నేను మిస్ అయితే, మరి ప్రియ మిత్రులు ఈ జిల్లా అధ్యక్షులు డిసిసి విశ్వప్రసాద్ గారు, ఇక్కడ వచ్చిన మిత్రులందరికీ నమస్కారం. భార్గవ చెప్పారు మిత్రులారా, ప్రత్యేకంగా మీడియా మిత్రులకు కూడా ఒక విషయం నేను ముందు చెప్పినట్టుగా మనం చేస్తున్నా, ఈరోజు మీరు మేము చెప్పే విషయాన్ని వాదనని ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వాళ్ళు తప్పనిసరిగా ఒక వితండ వాదనతో ఒక విచిత్ర వాదనతో ఏదో విధంగా మాట్లాడతారు. మీరు వీళ్ళది మాట్లాడినరు వాళ్ళది మాట్లాడిన కాకుండా మేము చెప్పిన వాదన సరైంది కాదా మీరు దయచేసి గమనించాలి,
ప్రజల్లోకి తీసుకుపోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మొదలు పెట్టున్నారు. ఇదే ప్రాంతంలో గత కాంగ్రెస్ ప్రభుత్వంలో గౌరవనీయులు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరుతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ అనే పేరుతో 38,000 కోట్ల ఖర్చుతో 16 లక్షల ఎకరాల ఆయకట్టుతో ప్రాజెక్టు డిజైన్ అయి ఇక్కడ శంకుస్థాపన అక్కడ పైలాన్ వేయబడింది. ఆ ప్రాజెక్టు అనేక అనుమతులు వచ్చినాయి. కొంత అనుమతుల్లో ముందుకు పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. 2014లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది, టీఆర్ఎస్ పార్టీ గెలిచింది, కేసీఆర్ ముఖ్యమంత్రి అయింది. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఓ సంవత్సరం పాటు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు యథాతథంగా నిర్మించాలి, దానికి జాతీయ హోదా ఇవ్వాలి అని కేంద్ర ప్రభుత్వంతో ఇదే ముఖ్యమంత్రి కేసీఆర్ అడిగిన విషయం కూడా ఇది ఆన్ రికార్డు, పార్లమెంట్ లో బయట శాసనసభలో జరిగిన విషయం. ఒక సంవత్సరం తర్వాత రకరకాల వాదనలతో ఇక్కడ ఆ రోజే నిర్మాణం మొదలు పెట్టాల్సిన ప్రాజెక్టు 38,000 కోట్లతో 16 లక్షల ఎకరాల ఆయకట్టుకి పూర్తిగా నీరు ఉంది అని కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ ఇచ్చిన డేటా మీద 70 ఏళ్ల నీటి లభ్యత డిజైన్ అయిన ప్రాజెక్టు మరి అకస్మాత్తుగా ముఖ్యమంత్రి మార్చేసి రీడిజైన్ ప్రాజెక్ట్ అని కిందికి తీసుకుపోయిన విషయం కూడా మీకు మనవి చేస్తున్నాం. నేను 2-3 విషయాలు ఈ సందర్భంగా హైలైట్ చేస్తున్నా. ఇక్కడ ప్రాజెక్టు డిజైన్ అయినప్పుడు 152 మీటర్స్ హైట్ మీద డిజైన్ అయింది. 152 మీటర్స్ హైట్ మీద ఇక్కడ ప్రాజెక్ట్ కడితే 16 లక్షల ఎకరాలకు ఆయకట్టు పారుతుంది ఇక్కడ నుంచి చేవెళ్ళ వరకు అని చెప్పి ఆనాటి కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వం నిపుణులందరూ కూడా ప్రాజెక్ట్ రిపోర్ట్ డిజైన్ చేశారు. 152 మీటర్స్ లో మహారాష్ట్రలో 3,000 ఎకరాలు, కేవలం 3,000 ఎకరాలు మునుగుతుందంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మహారాష్ట్రలో 3,000 ఎకరాల మున్పుకి వాళ్ళు ఒప్పుకోవడం లేదు. మనకి 1,00,000 ఎకరాలు మునిగినా పర్వాలేదు అనే విధంగా సరే వారు మహారాష్ట్ర ప్రభుత్వంతో ఇక్కడ 148 మీటర్ల మీద మేడిగడ్డ దగ్గర 100 మీటర్లపై ఒప్పందం చేసుకుని వచ్చి బేగంపేట ఎయిర్పోర్ట్లో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకొని మరి ఏనుగురు ఒంటేళ్ల మీద ఊరేగింపు చేసి నన్ను నానా మాటలు తిట్టా రోజు మరి ఆయనే ప్రకటించిన విషయం అసలు గుర్తు చేస్తున్నా. ఇక్కడ 148 మీటర్స్ అక్కడ 100 మీటర్స్ ఒప్పుకున్నాయి, అదేదో గొప్ప ఘనకార్యం అన్నట్టు ప్రకటించింది. మేము ఈరోజు ఏమంటున్నాం అంటే నువ్వు మమ్మల్ని ఎన్నో తిట్టు ఏమైనా మాటలను తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనానికి ప్రతిపక్షంగా మా బాధ్యత మేము నిర్వహిస్తాం. 148 మీటర్స్ మీద మీరు కేసీఆర్ గారు మీరు మహారాష్ట్రతో ఒప్పందం చేసుకుని వచ్చి బేగంపేట ఎయిర్పోర్ట్లో పెద్ద ఎత్తున ఉత్సవాలు చేసుకుని కదా, ఆ 148 మీటర్స్ మీద ఈ రోజు వరకు కూడా తుమ్మడి ఎట్టి బ్యారేజ్ ఎందుకు కట్టలేదు? ఈ రోజు మరోమారు ఆ డిమాండ్ ముందుస్తూ ఇక్కడ మీరు తుమ్మడి ఎట్టి దగ్గర బ్యారేజ్ కట్టండి, ఇక్కడ గ్రావిటీ ఫ్లో ద్వారా చివరిగా ఒక చిన్న 15 మీటర్ల లిఫ్ట్తో ఎల్లంపల్లికి నీళ్లు తీసుకుపోదాము. ఈరోజు కాంగ్రెస్ పార్టీగా మా ప్రధాన డిమాండ్ ఇది, దానితో ఎవరికి నష్టం లేదు, తెలంగాణ ప్రజలకి, తెలంగాణ రైతులకి, ఆదిలాబాద్ జిల్లా రైతులకి, నిజామాబాద్ జిల్లా రైతులకి, యావత్ తెలంగాణకి మేలు జరుగుతుంది. ఆ ప్రాజెక్ట్ ఏమో 2016లో మొదలు పెట్టినరు, సరే వాళ్ళు చేసుకుంటారు ప్రొపగాండా, ఇక అవన్నీ విషయాలు కూడా మరి విడిగా మాట్లాడదాం. కానీ నేనేమంటున్నంటే
ఆడ నువ్వు 80,000 కోట్లు ఖర్చు పెట్టావు కదా, ఈడ మినిమం ఖర్చుతో డ్యామ్ కట్టి బ్యారేజ్ కట్టి కాలువలు ఆల్రెడీ దవ్వున్నాయి, కాలువలతో చిన్న లిఫ్ట్ తో ఎల్లంపల్లికి నీరు తీసుకుపోవడానికి మీకు మరి ఏ దురుద్దేశంతో ఈ పనులు మీరు చేయడం లేదు, ఈ ప్రభుత్వాన్ని మేము నిలదీస్తున్నాము. తుమ్మడేటి దగ్గర వాస్తవంగా ఈ ప్రాజెక్ట్ డిజైన్ అయిన చేసినప్పుడు వ్యాప్కోస్ అనే సంస్థనే 160 TMC నీటి లభ్యత అని 70 ఏళ్ల డాక్యుమెంట్ ఇచ్చింది. సరే మీరు అది కాదంటున్నారు, రైట్, మీ వాదనతో ఐక్యమైద్దాం. 160 లేదు, 150 ఉందా, 140 ఉందా, 130 ఉందా, 120 TMC ఉన్నా సరే ఇక్కడ బ్యారేజ్ కట్టి ఆ నీటిని గ్రావిటీ ద్వారా చివరిగా ఒక 15 మీటర్స్ లిఫ్ట్ తో ఎల్లంపల్లికి తీసుకుపోతే ఈ రాష్ట్రానికి ప్రయోజనం. మీ ద్వారా తెలంగాణ ప్రజలకు ఒకటే మేము చెప్పదలుచుకున్నాం, ఇక్కడ బ్యారేజ్ కడితే ఒక్కసారి పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ కాస్ట్ తో అయిపోతుంది. మీకు కాళేశ్వరం నుంచి ఎవ్రీ ఇయర్ ప్రతి చుక్క నీటికి దానికి ఒక విలువ కట్టాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని మేము అపోజ్ చేస్తలేము. కాంగ్రెస్ పార్టీ దేశంలో ఉన్న పెద్ద ప్రాజెక్టులని కట్టిందని కాంగ్రెస్ పార్టీ, ఏ సాగునీటి ప్రాజెక్ట్ అయినా ఏ త్రాగునీటి ప్రాజెక్ట్ అయినా ఇక్కడ కానీ ఎక్కడ కానీ ఏ ప్రభుత్వం నిర్మించినా కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుంది. ఇక్కడ బ్యారేజ్ కట్టి ఈ 120 TMC ఈ 130 TMC తీసుకుపోయి ఈ రాష్ట్రానికి మేలు చేసి అదనపు నీళ్లు కాళేశ్వరం నుంచి లిఫ్ట్ చేసుకోవచ్చు అనేది మా వాదన. మరి అనేక మార్లు రేవంత్ రెడ్డి గారు చెప్పిన విషయం ఒకసారి ఇప్పుడు గుర్తు చేస్తున్నాం. 5 మంది చీఫ్ ఇంజనీర్లని ఇదే ముఖ్యమంత్రి హెలికాప్టర్ పెట్టి తిప్పినా వాళ్ళు ఇక్కడనే కట్టాలి అక్కడ కట్టొద్దన్నారు, అయినా ఇప్పుడు మేమేం దాన్ని రేజ్ చేస్తలేము. బట్ అదొక రికార్డులో ఉన్న విషయం తెలియజేస్తున్నా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈ మధ్య రేజ్ చేసిన విషయం కూడా నేను ముందుస్తున్నా. కాళేశ్వరం ప్రాజెక్టులో 2 TMC నుంచి 3 TMC కెపాసిటీ లిఫ్ట్ చేసి ఇంక్రీజ్ చేసినప్పుడు 1,000 కోట్ల పనులు టెండర్లు నామినేషన్ మీద ఇవ్వబడ్డాయి. ఈ ప్రభుత్వంలో కానీ ఏ ప్రభుత్వంలో కానీ 5 లక్షల రూపాయలు దాటితే నామినేషన్ వర్క్స్ ఇవ్వచ్చా? మరి ఏ ఉద్దేశంతో ప్రభుత్వం ఇస్తుందనే విషయం కూడా ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాము. అదేవిధంగా పెద్దలు బట్టి విక్రమార్క గారు, జీవన్ రెడ్డి గారు, హనుమంతరావు గారు, షబీర్ అలీ గారు, జానరెడ్డి గారు, పొన్నా లక్ష్మయ్య గారు ఈ ప్రాజెక్టుల విషయంలో అనేక మార్లు అవినీతి జరిగిందనే విషయం కూడా ముందుకొచ్చారు. మేము దాని గురించి ఎక్కువగా మాట్లాడకుండా ఒకటే విషయం చెప్తున్నాం, ఎందుకు కాళేశ్వరం ప్రాజెక్టుకి గ్లోబల్ టెండర్స్ పిలువలేదు? ఎందుకంటే ఇది ఎవరు, ఇది అంతా తెలంగాణ ప్రజల అమూల్యమైన సొమ్ము అనే విషయం దాన్ని ప్రస్తావిస్తూ నేను మరింత సమయం తీసుకోకుండా ఒకటే విషయం ఈరోజు ప్రధాన డిమాండు, కాంగ్రెస్ పార్టీ మీకు ఒక విషయం చెప్పాలి. ఇది ప్రాజెక్టు రీడిజైనింగ్ అయిపోయిన తర్వాత కూడా అనేక మార్లు కేసీఆర్ గారు సరే రీడిజైన్తో సహా మేము తుమ్మడియట్టిలో కూడా బ్యారేజ్ కడతాము, నాకు తెలిసిన లెక్క ఇక్కడి నుంచి ఆదిలాబాద్ జిల్లాకి 2 లక్షలు ఇస్తాము, ఇక్కడి నుంచి నీళ్ళు కూడా తీసుకుపోతాం అన్నాడు. మరి మీడియా మిత్రులు మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఏంటంటే ఇప్పటి వరకు 80,000 కోట్లు ఖర్చు పెట్టుంటారంటే నేను ప్రభుత్వ లెక్కలే చెప్తున్నా మీకు, అక్కడనేమో 80,000 కోట్లు ఖర్చు పెడతారు, ఇక్కడనేమో 100 కోట్లు కూడా ఎందుకు ఖర్చు పెట్టరు మీరు, అక్కడ తట్టని మట్టి కూడా ఎందుకు పెడతారు మీరు, ఇది దేనికి సంకేతం అనే విషయం ఒక్కసారి మీ అందరికీ మనవి చేస్తూ మరి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ
త్రాగునీరు సాగునీరు ఏ ప్రాజెక్టులు నిర్మించినా మా సంపూర్ణ మద్దతు ఉంటుంది. ఎక్కడ మేము దానికి సపోర్ట్గా మాట్లాడాలని మాట్లాడుతాం, కానీ తెలంగాణ ప్రజల పక్షాన ఈరోజు ఈ తుమ్మడి అట్టి బ్యారేజు నిర్మిస్తే తెలంగాణ ప్రజలకి తెలంగాణ రైతులకి మేలు జరుగుతున్న విషయం మరి స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు మరి సిఎల్పి లీడర్ బట్టి గారు మాట. ఎంత అతి తక్కువ ఖర్చుతో సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయల యొక్క మొదటి 3 సంవత్సరాలు అంటే రాష్ట్రం ఎప్పుడు 6 సంవత్సరాలు మొదటి 3 సంవత్సరాలు వచ్చి తెలంగాణ రాష్ట్రంలో ప్రాణాంత సేవల ప్రాజెక్ట్ నుంచి 1,600,000 ఎకరాలకి నీళ్లు పారి ఆ నీళ్లు పారకుండా నిర్మాణం చేయకుండా మీరు వీళ్ళది మాట్లాడినరు వాళ్ళది మాట్లాడిన కాకుండా మేము చెప్పిన వాదన సరైనది కాదా మీరు దయచేసి గమనించాలి, ప్రజల్లోకి తీసుకుపోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మొదలుపెట్టాం. ఇదే ప్రాంతంలో గత కాంగ్రెస్ ప్రభుత్వంలో గౌరవనీయులు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరుతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ అనే పేరుతో 38,000 కోట్ల ఖర్చుతో 16 లక్షల ఎకరాల ఆయకట్టుతో ప్రాజెక్టు డిజైన్ అయి ఇక్కడ శంకుస్థాపన అక్కడ పైలాన్ వేయబడింది. ఆ ప్రాజెక్టు అనేక అనుమతులు వచ్చినాయి. కొంత అనుమతుల్లో ముందుకు పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. 2014లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది, టీఆర్ఎస్ పార్టీ గెలిచింది, కేసీఆర్ ముఖ్యమంత్రి అయింది. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఒక సంవత్సరం పాటు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు యథాతథంగా నిర్మించాలి, దానికి జాతీయ హోదా ఇవ్వాలి అని కేంద్ర ప్రభుత్వంతో ఇదే ముఖ్యమంత్రి కేసీఆర్ అడిగిన విషయం కూడా ఇది ఆన్ రికార్డు, పార్లమెంట్ లో బయట శాసనసభలో జరిగిన విషయం. ఒక సంవత్సరం తర్వాత రకరకాల వాదనలతో ఇక్కడ ఆ రోజే నిర్మాణం మొదలు పెట్టాల్సిన ప్రాజెక్టు 38,000 కోట్లతో 16 లక్షల ఎకరాల ఆయకట్టుకి పూర్తిగా నీరు ఉంది అని కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ ఇచ్చిన డేటా మీద 70 ఏళ్ల నీటి లభ్యత డిజైన్ అయిన ప్రాజెక్టు మరి అకస్మాత్తుగా ముఖ్యమంత్రి మార్చేసి రీడిజైన్డ్ ప్రాజెక్ట్ అని కిందికి తీసుకుపోయిన విషయం కూడా మీకు మనవి చేస్తున్నాం. నేను 2-3 విషయాలు ఈ సందర్భంగా హైలైట్ చేస్తున్నా. ఇక్కడ ప్రాజెక్టు డిజైన్ అయినప్పుడు 152 మీటర్స్ హైట్ మీద డిజైన్ అయింది. 152 మీటర్స్ హైట్ మీద ఇక్కడ ప్రాజెక్ట్ కడితే 16 లక్షల ఎకరాలకు ఆయకట్టు పారుతుంది ఇక్కడ నుంచి చేవెళ్ళ వరకు అని చెప్పి ఆనాటి కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వం నిపుణులందరూ కూడా ప్రాజెక్ట్ రిపోర్ట్ డిజైన్ చేశారు. 152 మీటర్స్ లో మహారాష్ట్రలో 3,000 ఎకరాలు కేవలం 3,000 ఎకరాలు మునుగుతుందంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మహారాష్ట్రలో 3,000 ఎకరాల ముంపుకి వాళ్ళు ఒప్పుకోవడం లేదు, మనకి 1,00,000 ఎకరాలు మునిగినా పర్వాలేదు అనే విధంగా సరే వారు మహారాష్ట్ర ప్రభుత్వంతో ఇక్కడ 148 మీటర్ల మీద మేడిగడ్డ దగ్గర 100 మీటర్లపై ఒప్పందం చేసుకుని వచ్చి బేగంపేట ఎయిర్పోర్ట్లో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకొని మరి ఏనుగురు ఒంటేళ్ల మీద ఊరేగింపు చేసి నన్ను నానా మాటలు తిట్టా రోజు మరి ఆయనే ప్రకటించిన విషయం అసలు గుర్తు చేస్తున్నా. ఇక్కడ 148 మీటర్స్ అక్కడ 100 మీటర్స్ ఒప్పుకున్నాయి అదేదో గొప్ప ఘనకార్యం అన్నట్టు
ప్రకటించింది. మేము ఈరోజు ఏమంటున్నాం అంటే, నువ్వు మమ్మల్ని ఎన్నైనా తిట్టు ఏమైనా మాటలను, తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనానికి ప్రతిపక్షంగా మా బాధ్యత మేము నిర్వహిస్తాం. 148 మీటర్స్ మీద మీరు కేసీఆర్ గారు మీరు మహారాష్ట్రతో ఒప్పందం చేసుకుని వచ్చి బేగంపేట ఎయిర్పోర్ట్ లో పెద్ద ఎత్తున ఉత్సవాలు చేసుకుని కదా, ఆ 148 మీటర్స్ మీద ఈ రోజు వరకు కూడా తుమ్మడి ఎట్టి బ్యారేజ్ ఎందుకు కట్టలేదు? ఈ రోజు మరోమారు ఆ డిమాండ్ ముందుంచుతూ ఇక్కడ మీరు తుమ్మడి ఎట్టి దగ్గర బ్యారేజ్ కట్టండి, ఇక్కడ గ్రావిటీ ఫ్లో ద్వారా చివరిగా ఒక చిన్న 15 మీటర్ల లిఫ్ట్ తో ఎల్లంపల్లికి నీళ్లు తీసుకుపోదాము. ఈ రోజు కాంగ్రెస్ పార్టీగా మా ప్రధాన డిమాండ్ ఇది, దానితో ఎవరికి నష్టం లేదు. తెలంగాణ ప్రజలకి, తెలంగాణ రైతులకి, ఆదిలాబాద్ జిల్లా రైతులకి, నిజామాబాద్ జిల్లా రైతులకి, యావత్ తెలంగాణకి మేలు జరుగుతుంది. ఆ ప్రాజెక్ట్ ఏమో 2016లో మొదలుపెట్టినరు, సరే వాళ్ళు చేసుకుంటారు ప్రొపగాండా, ఇక అవన్నీ విషయాలు కూడా మరి విడిగా మాట్లాడదాం. కానీ నేనేమంటున్నంటే, ఆడ నువ్వు 80,000 కోట్లు ఖర్చు పెట్టినావు కదా, ఈడ మినిమం ఖర్చుతో డ్యామ్ కట్టి బ్యారేజ్ కట్టి కాలువలు ఆల్రెడీ దవ్వున్నాయి, కాలువలతో చిన్న లిఫ్ట్తో ఎల్లంపల్లికి నీరు తీసుకుపోవడానికి మీకు మరి ఏ దురుద్దేశంతో ఈ పనులు మీరు చేయడం లేదు? ఈ ప్రభుత్వాన్ని మేము నిలదీస్తున్నాము. తుమ్మడి ఎట్టి దగ్గర వాస్తవంగా ఈ ప్రాజెక్ట్ డిజైన్ అయిన చేసినప్పుడు వ్యాప్కోస్ అనే సంస్థనే 160 TMC నీటి లభ్యత అని 70 ఏళ్ల డాక్యుమెంట్ ఇచ్చింది. సరే మీరు అది కాదంటున్నారు, రైట్, మీ వాదనతో ఐక్యమైద్దాం. 160 లేదు, 150 ఉందా, 140 ఉందా, 130 ఉందా, 120 TMC ఉన్నా సరే ఇక్కడ బ్యారేజ్ కట్టి ఆ నీటిని గ్రావిటీ ద్వారా చివరిగా ఒక 15 మీటర్స్ లిఫ్ట్ తో ఎల్లంపల్లికి తీసుకుపోతే ఈ రాష్ట్రానికి ప్రయోజనం. మీ ద్వారా తెలంగాణ ప్రజలకు ఒకటే మేము చెప్పదలుచుకున్నాం, ఇక్కడ బ్యారేజ్ కడితే ఒక్కసారి పెట్టుబడి, ఇన్వెస్ట్మెంట్, క్యాపిటల్ కాస్ట్ అయిపోతుంది. మీకు కాళేశ్వరం నుంచి ఎవ్రీ ఇయర్ ప్రతి చుక్క నీటికి దానికి ఒక విలువ కట్టాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని మేము అపోజ్ చేస్తలేము. కాంగ్రెస్ పార్టీ దేశంలో ఉన్న పెద్ద ప్రాజెక్టులని కట్టిందని కాంగ్రెస్ పార్టీ, ఏ సాగునీటి ప్రాజెక్ట్ అయినా, ఏ త్రాగునీటి ప్రాజెక్ట్ అయినా, ఇక్కడ కానీ ఎక్కడ కానీ ఏ ప్రభుత్వం నిర్మించినా కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుంది. ఇక్కడ బ్యారేజ్ కట్టి ఈ 120 TMC ఈ 130 TMC తీసుకుపోయి ఈ రాష్ట్రానికి మేలు చేసి అదనపు నీళ్లు కాళేశ్వరం నుంచి లిఫ్ట్ చేసుకోవచ్చు అనేది మా వాదన. మరి అనేక మార్లు రేవంత్ రెడ్డి గారు చెప్పిన విషయం ఒకసారి ఇప్పుడు గుర్తు చేస్తున్నాం. 5 మంది చీఫ్ ఇంజనీర్లని ఇదే ముఖ్యమంత్రి హెలికాప్టర్ పెట్టి తిప్పినా వాళ్ళు ఇక్కడనే కట్టాలి, అక్కడ కట్టొద్దన్నారు. అయినా ఇప్పుడు మేమేం దాన్ని రేజ్ చేస్తలేము, బట్ అదొక రికార్డులో ఉన్న విషయం తెలియజేస్తున్నా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈ మధ్య రేజ్ చేసిన విషయం కూడా నేను ముందుస్తున్నా. కాళేశ్వరం ప్రాజెక్టులో 2 TMC నుంచి 3 TMC కెపాసిటీ లిఫ్ట్ చేసి ఇంక్రీజ్ చేసినప్పుడు 1,000 కోట్ల పనులు టెండర్లు నామినేషన్ మీద ఇవ్వబడ్డాయి. ఈ ప్రభుత్వంలో కానీ ఏ ప్రభుత్వంలో కానీ 5 లక్షల రూపాయలు దాటితే నామినేషన్ వర్క్స్ ఇవ్వచ్చా? మరి ఏ ఉద్దేశంతో ప్రభుత్వం ఇస్తుందనే విషయం కూడా ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాము. అదేవిధంగా పెద్దలు బట్టి విక్రమార్క గారు, జీవన్ రెడ్డి గారు, హనుమంతరావు గారు, షబీర్ అలీ గారు, జానరెడ్డి గారు, పొన్నా లక్ష్మయ్య గారు ఈ ప్రాజెక్టుల విషయంలో అనేక మార్లు అవినీతి జరిగిందనే విషయం కూడా ముందుకొచ్చారు. మేము దాని గురించి
ఎక్కువగా మాట్లాడకుండా ఒకటే విషయం చెప్తున్నాం, ఎందుకు కాళేశ్వరం ప్రాజెక్టుకి గ్లోబల్ టెండర్స్ పిలువలేదు? ఎందుకంటే ఇది ఎవరు, ఇది అంతా తెలంగాణ ప్రజల అమూల్యమైన సొమ్ము అనే విషయం దాన్ని ప్రస్తావిస్తూ నేను మరింత సమయం తీసుకోకుండా ఒకటే విషయం ఈరోజు ప్రధాన డిమాండు, కాంగ్రెస్ పార్టీ మీకు ఒక విషయం చెప్పాలి. ఇది ప్రాజెక్టు రీడిజైనింగ్ అయిపోయిన తర్వాత కూడా అనేక మార్లు కేసీఆర్ గారు సరే రీడిజైన్తో సహా మేము తుమ్మడియట్టిలో కూడా బ్యారేజ్ కడతాము, నాకు తెలిసిన లెక్క ఇక్కడి నుంచి ఆదిలాబాద్ జిల్లాకి 2 లక్షలు ఇస్తాము, ఇక్కడి నుంచి నిన్ను నీళ్ళు కూడా తీసుకుపోతాం అన్నాడు. మరి మీడియా మిత్రులు, మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఏంటంటే ఇప్పటి వరకు 80,000 కోట్లు ఖర్చు పెట్టుంటారంటే, నేను ప్రభుత్వ లెక్కలే చెప్తున్నా మీకు, అక్కడ 80,000 కోట్లు ఖర్చు పెడతారు, ఇక్కడనేమో 100 కోట్లు కూడా ఎందుకు ఖర్చు పెట్టరు మీరు, అక్కడ కట్టని మట్టి కూడా ఎందుకు పెడతారు మీరు? ఇది ఇది దేనికి సంకేతం అనే విషయం ఒక్కసారి మీ అందరికీ మనవి చేస్తూ, మరి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ త్రాగునీరు సాగునీరు ఏ ప్రాజెక్టులు నిర్మించినా మా సంపూర్ణ మద్దతు ఉంటుంది, ఎక్కడ మేము దానికి సపోర్ట్గా మాట్లాడాలని మాట్లాడతాం, కానీ తెలంగాణ ప్రజల పక్షాన ఈరోజు ఈ తుమ్మడియట్టి బ్యారేజ్ నిర్మిస్తే తెలంగాణ ప్రజలకి తెలంగాణ రైతులకి మేలు జరుగుతున్న విషయం మరి స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు మరి సీఎల్పీ లీడర్ భట్టి గారు మాట. చాలా మందికి ఎంత అతి తక్కువ ఖర్చుతో సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయల యొక్క మొదటి 3 సంవత్సరాలు అంటే రాష్ట్రం ఎప్పుడైనా 6 సంవత్సరాలు వచ్చినట్టు మొదటి 3 సంవత్సరాలు వచ్చి తెలంగాణ రాష్ట్రంలో ప్రాణాంతక తెలుగుల ప్రాజెక్ట్ నుంచి 1,600,000 ఎకరాలకి నీళ్లు పారి, అలా నీళ్లు పారకుండా నిర్మాణం చేయకుండా కేవలం వార్తల నుండి పరిమితం చేసి ఎక్కువ వార్తల నుండి బ్యాంకు నిర్మాణం చేసే విధంగా వార్తల ప్రమాణం ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.